మాట్లాడుకున్నా నా వెనకాలే దొన్నుకుంటూ వచ్చాయి. అయ్యో ఇది గుడింది కరిచేవులు నాలిక మాకు దళదేది అందుకే పక్క రమ్మంటుంది. నేను వ్రతంలో ఉన్నానండి. నేను గ్రహంలో ఉన్నానండి. అలా కాల్తో రుద్దకండి నాకు ఏంటో అయిపోతుంది. అందుకే రుద్దేది దొర్లు. కెలికేవలు బరద వదలడానికి ఇందులో ముంచింది. అయ్యో నాకు సిగ్గేస్తుంది బాబు. ఓసిని అమ్మమ్మ నీ తరుపున సిగ్గేంటే వాటేసుకో. ఇదేంటి ఒళ్ళపిండి లక్ష్మీదేవిలా నీకు నాలుగు చేతులు పుట్టుకొచ్చాయి. లక్ష్మీదేవి కాదు రెండు అమ్మాయిలు రెండు చేతులు నాయి. నువ్వు ఇందులో ఎలా వచ్చావు? నవిలావలే అటుకులు. అసలు ఏంటి నీ ఉద్దేశం? ఆ వేళ శోభన దగ్గరకు వచ్చేసి కూర్చున్నా. పోనీ రేపు అటెంప్ట్ చేసుకుందామంటే అక్కడికి దాపరించాం. చివరికి చెరువులు సరదాగా పది నిమిషాలు ఫ్యామిలీ చేసుకుందామంటే ఇక్కడికి చచ్చాం. దీనివల్ల నీకు అర్థమయ్యే నీతి ఏంటి? వెరీ వెరీ గుడ్ బాయ్. సపోజ్ ఫర్ సపోజ్ ఫ్యూచర్లో మాట పోయిందనుకో, టీవీలో ఆదివారం పూట మూగ వార్తలు చదువుకుని బతికేయచ్చు కదా. చేయి. నేను దీమన్నది భుజం మీద చేయి కాదు, బొగ్గ మీద చెయ్యి. అది కూడా చూసేసావా? ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో, నిన్ను మద్ర చేసేసి నీటి మీద నీ శవాన్ని కూడా చూసేస్తాం. ఎందుకు పాపం? ఇప్పుడు ఈ శవాలు మద్రలు అంటే కొంచెం ఇబ్బంది అయిపోద్ది. నా మాటేని నా వైఫ్ని తీసుకుని నువ్వు జాగ్రత్త ఇంటికి వెళ్ళిపో. నేను భక్తి టైప్లో మా ఇంటికి వెళ్ళిపోతాను. సింహాచలము మహాపుణ్యక్షేత్రము దేవరాయ నరసింహులు దివ్య రూపము. బాబో ఖాళీగా ఉన్నట్టున్నారు. దోపేవలే గోచి నేను ఖాళీగా ఉంటే నువ్వు పనిపిస్తావా? నీ మొఖం చూస్తుంటే ఇవ్వాలని అనిపిస్తుంది. కానీ పెద్దోరు తమకు నేను ఏమిచ్చుకోగలను కదా. అవునులే, లక్ష రూపాయలు నువ్వేస్తావు. కానీ ఓ పని చేయి, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద ఓ పాతికి వెళ్ళు. ఏడో నేనేమో చెవిలో సొట్టెట్టుకున్నాను అనుకున్నారైతే, నువ్వు చెవిలో సొట్టెట్టుకుంటే నాకేంటి, తోటకూర కట్టెట్టుకుంటే నాకేంటి? నాకు కావాల్సింది పాతికి వేలు. పావుగాని సేపు ఈ మేకను కాయడానికి పాతికేలా? నేను మేకను కాయాలా? ఆఫ్టర్ వన్ ఇయర్ కాబోయే కిండిని నీకు మేకల్ని కుక్కల్ని కాసేవాళ్ళ కనపడుతున్నాను రా. అది కాదు బాబు, కడుపులో దేవతుంది, జోల కొట్టేసి రావాలి. పోనీ దీన్ని ఎక్కడన్నా కట్టేద్దామంటే ఎవడన్నా ఇప్పుడుపోతాడని భయ్యో. తమరు మోహం సొత్తుంటే మంచోరు లేకున్నారు. బాబా బాబు కాదనకండి, టీ డబ్బులు ఇచ్చేస్తాను. టీ డబ్బులు ఇస్తావా? రా చెప్తాను. దండాలు అయినారు? దండాలు నా మనిషి ఉత్తా ఉంటే మా ఆగ చదువుకున్నట్టు అవుతున్నారు కదా. తమరు మంచోరేనండి? చాలా మంచోండి. ఇంతకీ వివరాలు ఎందుకు? ఏంటి బాబు, ఈ మెద్ద మా ఊర్లో ఒకటి నొక్కునాడుతో తట్టుకొచ్చినాడు. దాన్ని నొక్కితే చాలు పాటలు బొమ్మలు వచ్చాయి. టీవీ కమ్ టేప్ రికార్డర్ అదేదో, దాని పేరు నాకు తెలియదు కానీ బాబు, ఆ ఇంతని చూడడానికి ఊర్లో జలం అంతా ఆడుగుమంటాడు అలాడుతున్నారు. మరి అందుకని నన్ను అంతకంటే ఎంతసారి కట్టుకెళ్ళి అరికెక్క కుదిరి చేయాలా, ఊర్లో జలాలు అంతా లయ్యాక తిప్పేసుకోవాలా. ఒక్క వారం ముందు వచ్చి ఉంటే వాడికి అమ్మకపోతున్నాయి. ఆ యాదవ్కి మీరు అమ్మేస్తున్నారు, కొంప ముంచేస్తున్నారు. బాధపడకు, నీకు కూడా ఏదో టమ్మి పెడతానులే. ఏమమ్మను? ఏమో ఆడు, దానికంటే అది రూపాయలు అది కావాలి. తాజ్మహల్ అడిది. తాజ్మహలా? అది మొన్న అమ్మేశారే. పేరుదే అది కూడా అమ్మేసినా రేట్. ఇక నీ కాడ ఎటు ఉన్నది నాకమ్మడానికి? మరి నీ కాడ ఎటు ఉంది నాకివ్వడానికి? పాతికేలు ఉన్నాయి. పాతికేలకి మేకలు కొట్టేద్దాం చూస్తున్నా వేటి. ఏదే మేక పాతికేలా? మా ఊర్లో పాతికేలు పెడితే మేకేడు, మేకల మేకల అందే వస్తుంది. కానీ మాట్లాడే మేక వస్తుందా? మేక మాట్లాడదాడి. ఇదేంటి ఇద్దరు? మరి అదే ఇద్దరు. ఏదో పది మాట్లాడించి మీ చూస్తాను. అలా అన్నావు బాగుంది. ఒకసారి మాధురి దీక్షిత్ ఏప్రిల్ తర్వాత వచ్చే నెల పేరేంటమ్మా? అయ్యో బాబు, అయ్యో బాబు, ఇదేది నిజంగా మాట్లాడేస్తుంది. నేను చెప్పానా? ఇవి నాకు ఇచ్చిండు బాబు. మరో పాలు మాట్లాడించండి. తిన్నావులే ఐసు. అసలు నీకు అమ్మను పో. అయ్యో బాబు, ఇదేదండి కోపం తెచ్చేసుకుంటున్నారు. ఇంకొక పాలు కదా మాట్లాడించమన్నది. సరే ఇదే లాస్ట్.
జూలికి ముందు నెల పేరేంటమ్మా? పోలే మేలమ్మా, అంత ముద్దుగా మాట్లాడేస్తుంది. ఈ డబ్బు నీది, ఈ మాధురి తీచి నాది.